ఇక్కడ మన కళాశాల ప్రిన్సిపల్ గారికి అలాగే అధ్యాపక బృందానికి కూడా నా నమస్సమాంజలి. డియర్ ఫ్రెండ్స్, నా పేరు నీలావన వెంకటేశ్వర్లు. నేను వేటు న్యూస్ అనే డిజిటల్ న్యూస్కు సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాలో సీనియర్ జర్నలిస్టుగా విధులు నిర్వర్తిస్తున్నాను. ఇప్పుడు మనం ప్రిన్సిపల్ గారు అనుమతించినట్లుగా మనకి ఇక్కడ వచ్చినటువంటి సందర్భం ఏంటంటే, మనకి అప్డేట్గా ఉన్నటువంటి వార్తలు మన స్టూడెంట్స్తో చదివించేటువంటి ఒక చిన్న ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా మనం కోరుతున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఆధునిక సమాజంలో మనం ఇక్కడ ఇదివరకు ప్రతిరోజు కూడా జరిగే వార్తల్ని చూసుకోవడానికి న్యూస్ పేపర్ మీద ఆధారపడేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికి అందుబాటులో రావడంలో, స్మార్ట్ ఫోన్స్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, వీటన్నిటి వల్ల ప్రతి ఒక్కరు కూడా దాని మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఎక్కువగా వాటితో గడుపుతున్నారు. సో ఈ న్యూస్ కూడా ఈ స్మార్ట్ ఫోన్స్ కానివ్వండి, ఇంటర్నెట్ ఉపయోగించి ఎప్పుడు జరిగిన వార్తల్ని అప్పుడే ఇమీడియట్గా ప్రసారం చేయడంలో ఈ ఆధునిక ఈ డిజిటల్ మీడియా అనేది చాలా విప్లవాత్మక పాత్ర పోషిస్తుంది. దీనిలో సందర్భంగా ఈ ఏదైతే న్యూస్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మీ అభివృద్ధికి, విద్య మీ డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలు విద్యార్థులకు గమనిక. ఏపీ 2023-24 విద్యా సంవత్సరానికి బీఎస్సీ నర్సింగ్ 4 ఏళ్ళు డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు తొలి విడత సీట్లు కేటాయింపు పూర్తయింది. 7158 సీట్లకు గాను 6171 సీట్లు తొలి విడత భర్తీ కాగా, సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 31న సాయంత్రం 6 గంటల్లోగా కాలేజీలో రిపోర్టు చేయాలని వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ సూచించారు. UGNursing.usruhs.com వెబ్సైట్ నుంచి అలాట్మెంట్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. కొత్తగా ఓటర్లు నమోదు కావచ్చు. ఏపీ 2023 జనవరి 1 నాటికి 18 ఏళ్ళు వయసు నిండిన వారు ఓటు కొరకు నమోదు చేసుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ వెల్లడించారు. గతంలో దరఖాస్తు చేసుకోకపోతే డిసెంబర్ 9 వరకు దరఖాస్తు చేసుకునే వీలుందని తెలిపారు. 2024 ఏప్రిల్ 1 లేదా జులై 1 నాటికి 18 ఏళ్ళు నిండే వారెవరైనా కూడా ముందస్తుగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. థ్యాంక్ యూ. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లేవి తింటున్నారా? ఉదయం తప్పనిసరిగా బ్రేక్ఫాస్ట్ చేయాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. పోషకాలు నిండిన అల్పాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. కానీ ఉదయం పూట ఆయిల్ ఫుడ్ అసలు తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు. పూరి, పరోటా, వడ, బొండా వంటి టిఫిన్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. వీటి వల్ల ఆరోగ్యానికి లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఆయిల్ లెస్ ఫుడ్ తినడమే ఉత్తమమని సూచిస్తున్నారు. వెరీ గుడ్. ఏషియన్ గేమ్స్, భారత్కు 100 పతకాలు. పారా ఏషియన్ గేమ్స్ 2022లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 100కు చేరింది. భారత అథ్లెట్లు నిన్నటి వరకు 99 పతకాలు సాధించగా, ఇవాళ దిలీప్ గావిట్ 400 మీటర్ల T47 రన్నింగ్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించారు. ఈ మెడల్తో భారత్ ఖాతాలో 100 పతకాలు చేరాయి. ఇందులో 26 గోల్డ్, 29 సిల్వర్, 45 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి.